हाय नमस्ते अंडी, वेलकम टू आवर चैनल। वेजिटेबल्स आकूर मिक्स्ड चटनी इंग्रीडिएंट्स चूद्दाम। पच्चिमिर्ची चूडंडी, नेनु इक्कड़ 10 टू 20 वरकु तीसुकुन्नानु। मीकु स्पाइसीनेस एक्कुव कावालंटे एक्कुव कूडा तीसुकोवच्चु। पोन्नगंटि कूर हेल्त् कि चाला मंचिदि। टमाटोस्, नेक्स्ट वच्चेसि बीरकाय अंडी, నెక్స్ట్ దొండకాయ, నెక్స్ట్ చింతపండు, వెల్లుల్లి అండి, మెంతులు కొంచెం, నేను పౌడర్ చేసి పెట్టుకున్నాను, జీరా ధనియాలు, క్యారెట్, పుదీనా, పసుపు కొంచెం, సాల్ట్। ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసి ఒక బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం। ఆయిల్ హీట్ అయ్యాక పచ్చిమిర్చి వేసుకుందాం। పచ్చిమిర్చి ఒక 50% వేగాలండి। అంటే మరి బ్రౌన్ గా కాకుండా మధ్యలో మీడియం గా వేగాక అప్పుడు వేరే వేసుకోవాలి ఇంగ్రీడియన్స్। చూడండి పుదీనా వేద్దాం। నెక్స్ట్ వచ్చేసి పొన్నగంటి కూర కూడా వేసేద్దాం। చాలా టేస్ట్ కూడా ఉంటుందండి, మీరు కూడా ట్రై చేసి చూసి కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి। అలాగే అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి। నేను ఫర్దర్ గా పెట్టే వీడియోస్ మొత్తం నోటిఫికేషన్ కి వస్తాయండి। వీడియో కంప్లీట్ గా చూశాక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి। ప్లీజ్ అండి మన ఛానల్ ని సపోర్ట్ చేయండి। అలా మీడియం ఫ్లేమ్ లో పెట్టేసి వేయించుకోవాలి। తర్వాత వచ్చేసి పసుపు కూడా వేసుకుందాం, మెంతులు కూడా వేసుకుందాం, అలా తిప్పుతూ వేయించుకోవాలి। అలా వేగాక ఒక బౌల్ లో షిఫ్ట్ చేసుకుందాం। ఇప్పుడు మళ్ళీ కొంచెం ఆయిల్ వేసేసుకుందాం। తర్వాత బీరకాయ ముక్కలు కూడా వేసేసి వేయించుకోవాలి। దొండకాయ కూడా వేసేద్దాం అందులోనే। కలిపి పెడుతూ సిమ్ లో పెట్టేసి వేయించుకోవాలండి। తర్వాత క్యారెట్ ముక్కలు వేద్దాం। చూసారా అలా వేగాలి। ఇప్పుడు అవి కూడా అదే బౌల్ లోకి షిఫ్ట్ చేసుకుందాం।
చూస్తున్నారు కదా, అలా షిఫ్ట్ చేసుకోవాలండి. ఇలా చేసి పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు. అన్ని వెజిటబుల్స్ మనము వాళ్ళకి పెట్టిన వాళ్ళం అవుతామండి. విడిగా కర్రీస్ చేసి తినమంటే తినరు. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఇప్పుడు అదే బాండీలో టమాటా కూడా వేసేసి వేయించుదాం. కొంచెం ఆయిల్ ఉంటుందిగా సరిపోతుందండి. ఇప్పుడు సాల్ట్ కూడా వేసేసుకుందాం దాంట్లో. చింతపండు కూడా దాంట్లోనే వేద్దాం. చూసారు కదా వేగింది. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మనం వేయించి పెట్టుకున్నవన్నీ దాంట్లో వేసేసుకొని గ్రైండ్ చేసుకుందాం. వెల్లుల్లి వేసేద్దాం దాంట్లోనే. ధనియాలు మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, పౌడరు, జీరా అది కూడా దాంట్లో వేద్దాం. ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం. చూసారా మిక్సీ పట్టాం కదా. మళ్ళీ ఇప్పుడు టమాటోస్ కూడా లాస్ట్లో వేసుకోవాలండి, ముందే వేయకుండా. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మిక్సీ పడదాం. తర్వాత కడాయి కడిగి వాటర్ పోసి మళ్ళీ ఒకసారి ఒక తిప్పు తిప్పితే సరిపోతుందండి. అంతే అండి, మన మిక్స్డ్ ఆకుకూర వెజిటబుల్స్ చట్నీ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా చాలా టేస్టీగా ఉంటుందండి చట్నీ, హెల్దీ చట్నీ అండి. చూస్తున్నారు కదండి మన చట్నీ రెడీ అయిపోయింది. ఇంతే అండి, ఇంతటితో వీడియో కంప్లీట్ అయింది. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ టు గెట్ ఆల్ నోటిఫికేషన్స్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.